हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज मन चैनल लो बेसन लड्डू एला प्रिपेयर चेसुकोवालो चूद्दाम। मुंदुगा स्टव पै ओक पैन पेट्टुकोनी दांट्लो 1 टेबल स्पून घी याड चेसुकोवाली। घी मेल्ट अयिन तर्वात ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి శనగపిండికి పట్టేలా బాగా కలుపుకోవాలి। ఇది మిక్స్ చేసే టైంలో ముందు నెయ్యి కలవలనట్టు ఉంటుంది, కానీ తర్వాత నెయ్యి కలుస్తుంది। నెయ్యి శనగపిండి కలిసేలా ఒకసారి కలుపుకొని తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి। దీన్ని కంటిన్యూస్గా కదుపుతూనే ఉండాలి అండ్ దీన్ని సిమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి। మనకు ముందు ఈ మిశ్రమం పొడి పొడిగా వచ్చినా కూడా అలా కలుపుతూ ఉంటే మెత్తని పేస్ట్ అవుతుంది। దాన్ని ఇలాగా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి కంప్లీట్గా కూల్ చేసుకోవాలి। ఈ పేస్ట్ అయితే కూల్ అయిపోయింది, దానిలో పౌడర్ కింద చేసిన షుగర్ని యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 1 కప్కి 3/4 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేశాను అండ్ అలాగే 6 జీడిపప్పులు 6 బాదం పప్పులు 4 యాలక్కాయలు వేసి ఇలా పౌడర్ కింద చేసుకుని యాడ్ చేసుకోవాలి। ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా స్పూన్తో కానీ విస్కర్తో కానీ కలుపుకొని తర్వాత చేతితో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। తర్వాత దాన్ని ప్రెస్ చేస్తే ఉండలా అవ్వాలి। మీకు ఉండలా కాకుండా బ్రేక్ అవుతుంది అంటే మీరు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేదు మీకు మిశ్రమం చాలా సాఫ్ట్ సాఫ్ట్గా వచ్చి ఉండవ్వట్లేదు అనుకుంటే శనగపిండిని తీసి స్టవ్ మీద లైట్గా ఫ్రై చేసుకుని దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు। తర్వాత దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ బ్రేక్స్ లేకుండా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి। అంతేనండి, మన బేసిన్ రెడ్ రెడీ అయిపోయింది। దాన్ని జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకుని దివాళీ టైంలో కానీ ఏదైనా ఫెస్టివల్స్లో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది। ఈ స్వీట్ వచ్చేసి చాలా ఈజీగా అయిపోతుందండి। దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి। ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్మార్ట్ విలేజ్ హౌస్ వైఫ్। డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।